అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మాధాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడమని చెరువులు నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో తెల్లవారుజామున అక్కడికి చేరుకొని ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. నామరూపాలు లేకుండా నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు నిర్వాహకులు. నిర్వాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. ముందస్తు నోటీసులు ఇచ్చి ఉంటే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఆ కట్టడం ఎందుకు వివాదాస్పదమైంది అనే వివరాల్లోకి వెళ్తే, ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ మాధాపూర్ సమీపంలోని తుమ్మిడిగుంట ప్రాంతంలో ఉంది. ఇది టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. 2010లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఈ ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి చెరువును ఆనుకునే ఉంటుంది. తుమ్మిడి చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. చెరువుకు సంబంధించిన 3 ఎకరాల 30 క్వింటల భూమిని ఆక్రమించారు. ఇందులో 2 ఎకరాల బఫర్ జోన్ ఉండగా మరో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు శిఖరం కిందకు వస్తుంది. చెరువుని ఎవరు ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్ గా పెడతారు. కానీ నిర్వాహకులు ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించినట్లు తెలుస్తుంది. చెరువు గట్టిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ ఎన్ కన్వెన్షన్ ఏకంగా చెరువులను నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లో డైనింగ్ హాల్ గోడ చెరువుకు ఆనుకునే ఉంటుంది. అంటే చెరువుకి అడ్డుకట్టగా ఈ గోడ కట్టారని స్పష్టంగా తెలుస్తుంది. మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ సెలబ్రిటీల స్టైల్లో తమ వివాహాన్ని జరుపుకోవాలనుకునే జంటలకు మంచి వివాహ వేదిక. చెరువుకు అంచున ఉన్న ఈ సెంటర్ అద్భుతమైన ఇంటీరియర్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, రాచరిక వివాహ అనుభవం కోసం అత్యాధునిక సౌకర్యాలు ఉండే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఇందులో వివాహ మహోత్సవాలు జరుపుకునేవారు. ఎన్ కన్వెన్షన్ ను మాధాపూర్లో 10 ఎకరాల్లో నిర్మించారు. అయితే నిర్మాణం తుమ్మిడిగుంట చెరువుకు ఆనుకొని ఉంటుంది. దాదాపు 29 ఎకరాల్లో తుమ్మిడిగుంట చెరువు ఉంటుంది. ఈ చెరువుకి సంబంధించిన 3 ఎకరాల 30 క్వింటల భూమిని ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు ఆక్రమించారని కొన్నేళ్లుగా ఆరోపణలున్నాయి. ఎన్ కన్వెన్షన్ చెరువుకు 25 మీటర్ల FTL ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు.
సరే ఏం సార్ అంటే రోడ్ ఎక్కడ ఇస్తాయి సార్ ఏమంటారే మాకు తీసేమొస్తుంది ఏ లేదు.